హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజున 10th March 2022. ఈరోజు వీక్లీ ఆప్షన్స్ క్లోజింగ్ డే కూడా. మీకు నేను ముందుగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గురించి డీటెయిల్గా చెప్తున్నాను. మార్కెట్ నిన్న అనుకున్న విధంగానే ఒక అప్ ట్రెండ్ తీసుకుంటే 33,000 పై నుంచి మార్కెట్లో ఎటువంటి మూమెంట్ వస్తుంది, 33,300 దగ్గర నుంచి 400 దగ్గర నుంచి అది అక్కడ నుంచి మనకి 34,000 ఈ విధంగా టచ్ చేస్తా కూడా చెప్పుకున్నాం. ఈరోజు కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసిపోయేది ఏంటంటే, మార్కెట్ 34,300 వరకు అయితే ఇమీడియట్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. మార్కెట్ ఒకేలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, నార్మల్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, 34,300 దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక రిట్రెస్మెంట్ తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా మార్కెట్లో ఒక ఆల్రెడీ ఒక అప్ ట్రెండ్ ఆల్రెడీ క్రియేట్ చేసింది. ఆల్రెడీ ఇవాళ కాకపోతే వీక్లీ క్లోజింగ్ కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి సెకండ్ హాఫ్లో మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజున ఆప్షన్స్ చాలా కాషియస్గా చేయవలసి వస్తుంది. అది కూడా మార్కెట్లో ఒక ప్యానిక్ క్రియేట్ అయిన తర్వాత, సెల్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఆఫ్టర్ 12 కానీ ఆఫ్టర్ 1 కానీ మార్కెట్ అక్కడ బాగా డౌన్ ట్రెండ్కి వచ్చిన తర్వాత టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మీరు కాల్ని ఏ విధంగా తీసుకోవాలన్నది నేను నిఫ్టీ చార్ట్స్ యాప్లో మీకు రికమెండ్ చేస్తాను. అదేవిధంగా మీరు ఫ్యూచర్స్ని ట్రేడ్ చేయాలనుకున్నా సరే నిఫ్టీ చార్ట్స్ యాప్లో మనకి యాక్యురేట్గా మనం కాల్స్ని జనరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిఫ్టీతో పాటుగా, బ్యాంక్ నిఫ్టీతో పాటుగా మనం నిఫ్టీ కూడా ఈ రోజులో మనకి మార్కెట్లో ఎలాగ ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో కూడా మనం చూద్దాం. ఏదైతే నిఫ్టీ కూడా మనం నిన్నటి రోజున మనం ఏదైతే అనుకున్నామో 16,000 బ్రేక్ చేసే పైన మార్కెట్లో క్లోజ్ అవుతాయంటే 16,100 దగ్గర నుంచి కూడా మనం టేక్ ఆఫ్ అవుతుందని తీసుకునే అద్భుతమైన ప్రాఫిట్స్ని తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఏదైతే 16,500 ఏదైతే ఒక బెంచ్ మార్క్ ఉన్నది, 16,450 to 500 అక్కడ వరకు అయితే ముందు దీనికి రీచ్ అవుతున్నది. అక్కడ నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కూడా మళ్ళా మన బైక్ సైడ్ ఉండే అవకాశం ఉన్నది. ఇది కూడా మనకి నిఫ్టీ చర్చ యాప్లో మీరు రిజిస్టర్ చేసుకుని నేను యాక్యురేట్గా ఆప్షన్స్ ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఇస్తే ఆ విధంగా చేస్తే మనకి అద్భుతమైన లాభాలు రావడానికి మంచి అవకాశం అయితే ఉంది. యాక్చువల్గా నిన్నటి రోజున మనం ఏదైతే ఆప్షన్ 33,300 ఆప్షన్ని మనం మీకు ఏ విధంగా మనం ట్రేడ్ చేస్తామో కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఏదైతే మనం 33,300 ఆప్షన్ మనం ఎగ్జాక్ట్గా 300 దగ్గర మనం ఎక్కడైతే క్యాచ్ చేస్తామో ఇక్కడ ఈ బాటమ్ రేంజ్లో మనం 300 దగ్గర మనం క్యాచ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు 300 దగ్గర 550 టార్గెట్గా ఇచ్చుకుని మనం అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని సాధించడం జరిగింది. యాక్చువల్గా ఏదైతే మార్కెట్లో ఒక ట్రెండ్ని ఒక టేక్ ఆఫ్ని తీసుకుండి, పొటెన్షియల్ టేక్ ఆఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపలనే మన ట్రేడ్ క్లోజ్ అవ్వాలి, లేకపోతే మనకి టైం టేక్ వల్ల మనం లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ట్రేడ్ చేసేటప్పుడు చాలా కాషియస్గా ట్రేడ్ చేయవలసి వస్తుంది. అదేవిధంగా ఈరోజు కూడా నేను ఆప్షన్ని మీకు ఇవ్వడానికి నేను బ్యాంక్ నిఫ్టీలో డైలీ 2 కాల్స్ అయితే కంపల్సరీ. మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లో మనం గ్రీన్లోని ఎట్టి పరిస్థితుల్లో ప్రాఫిటబుల్గానే ఉంటాం. ఒకవేళ ఏదైనా ఆప్షన్ ఎప్పుడన్నా మనం ఇచ్చినప్పుడు సరిగా వెళ్ళకపోయినా కాస్ట్ కాస్ట్ తీయడం కానీ మ్యాక్సిమమ్ 20 to 40 పాయింట్స్ అంతే. టార్గెట్ వచ్చినప్పుడు మాత్రం మినిమం 100 to 150 పాయింట్స్ ఆప్షన్ బయింగ్ సైడ్ ఉంటాం అన్నది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మనం ఆ విధంగా మనం ట్రేడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు మనం ఏదైనా స్టాక్స్ని మనం ఏ విధంగా రికమెండ్ చేస్తున్నాము, ఏ స్టాక్స్ని వాళ్ళు రికమెండ్ చేస్తున్నాము అన్న దాని గురించి మీరు మనం ఈరోజు పరిశీలన చేసినట్టయితే అది మనకి యాక్చువల్గా ఏదైతే మనకి టేక్ ఆఫ్ అయిన నిన్నటి రోజున కూడా మనం చాలా వరకు కాల్స్ ఇచ్చి మనం అద్భుతమైన ప్రాఫిట్స్ ఇచ్చాము, ఆ స్టాక్స్ అన్ని కూడా నేను మీకు ఇక్కడ వివరంగా చెప్తున్నాను. యాక్చువల్గా ఐసిఐసిఐ బ్యాంకు అండ్ యాక్సిస్ బ్యాంకు కొంచెం టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇలాంటి స్టాక్స్లో మనం తీసుకుంటే మనకు కూడా మంచి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. యాక్సిస్ బ్యాంక్ కూడా అదే స్థాయిలో ఉంది. మన బ్యాంకింగ్లో చెప్పుకునే 4-5 బ్యాంకుల్లో ఇవి కూడా, ఈ రెండు కూడా చాలా కీలకమైన బ్యాంక్స్. అదేవిధంగా కోటక్ బ్యాంకు, ఇలా చూసుకుంటే బ్యాంక్స్ వ్యవహారంలో ఇలా చూసుకున్న తర్వాత మనకి ఏదైతే ఫ్రంట్ లైన్లో మనకి ఏషియన్ పెయింట్స్ నిన్న ఒక టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు కూడా మనం అద్భుతమైనటువంటి బై చేసుకున్నాం. కన్సల్టేషన్ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఇట్స్ అన్ ఎక్సలెంట్ స్టాక్. అదేవిధంగా ఎంఎండ్ఎం లాంగ్ టర్మ్కి మీరు ఎంఎండ్ఎం ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకోవచ్చు. అదే మినిమం మనకి 875 కూడా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఎంఎండ్ఎంతో పాటుగా మనం గ్రాస్యం ఇండస్ట్రీస్ ఒకటి, అదేవిధంగా పిడిలైట్ ఇండస్ట్రీస్ ఒకటి, పిడిలైట్ ఎక్సలెంట్ ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి 2,600 నుంచి 2,700 వరకు వెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి కంపెనీ పిడిలైట్ ఇండస్ట్రీస్. అదేవిధంగా గ్రాస్యం ఇండస్ట్రీస్ కూడా మనకి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతాయి. ఇక్కడ నుంచి సుమారుగా 1750 వరకు కూడా
అంటే 14.50 దగ్గర నుంచి మనం రికమెండ్ చేస్తున్నాము. అక్కడి నుంచి 17.50 వరకు కూడాను మనకి 15.50, 16.50, 17.50, 300 పాయింట్స్ ప్లస్ వెళ్ళే అవకాశం ఉన్నది. ఇలాంటి కూడా మనం టేక్ఆఫ్ అవుతున్నప్పుడు హ్యాపీగా మనం బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి అట్టమేపర్కి వచ్చినప్పటికి ఆల్రెడీ మనం హీరో హోండా కానీ ఐసర్ మోటార్స్ కానీ ఈ రెండు కూడా చాలా మంచి ప్రాఫిట్స్ ఇచ్చే కంపెనీసే. ఈ రెండు వాటిలో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏదైతే ప్రతిరోజు కూడా ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అన్న దాని మీద మనం ఒక క్లారిటీ తోటి మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం నిఫ్టీ చార్ట్స్ యాప్ ద్వారా మనం డీటెయిల్డ్గా అన్నీ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనం స్టాక్స్ సంబంధించిన కాల్స్ ఇస్తున్నాము. నిఫ్టీ చార్ట్స్లో మాత్రం ప్రీమియం కాల్స్ మాత్రం ఎప్పటికప్పుడు రన్ చేస్తూనే ఉంటాము. అదేవిధంగా మీరు ఏదైతే మళ్ళీ ఒక్కసారిగా మనం ఈ రోజున ఏ స్టాక్స్ని ఏ కంపెనీస్ రికమెండ్ చేస్తుందో చూసుకున్నట్టయితే ఫైజర్ కంపెనీని మనకి ఎస్ సెక్యూరిటీస్ రికమెండ్ చేస్తుంది. ఫైజర్ కంపెనీ ఫార్మా కంపెనీలో బాగా దిగ్గజం ఇది. అదేవిధంగా ఐసీఆర్ఏ షేర్ని మనకి హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. అదే కెనరా బ్యాంక్ వచ్చి ఎంకే గ్లోబల్ రికమెండ్ చేస్తుంది. యాక్సిస్ బ్యాంక్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. యాక్సిస్ బ్యాంక్ ఈ రోజు మనం ఈ న్యూస్ దాంట్లో వచ్చిందంటే యాక్సిస్ బ్యాంక్ మనకు ఒకటి సోటబుల్. అదేవిధంగా ఐజీఎల్ అనేది కంటిన్యూ అవుతున్నది. ఇది కూడా ఒక స్వింగ్ ట్రేడింగ్ చేయండి తప్ప పొజిషనల్ ట్రేడింగ్ కాదు. అదేవిధంగా టాటా స్టీల్ ఒకటి మన దాంట్లో పోర్ట్ఫోలియో ఉంచుకోదగ్గ స్టాక్ ఇక్కడ నుంచి అయితే టేక్ఆఫ్ అవుతుంది. నిన్న పెద్దగా మూమెంట్ ఇవ్వలేదు. మోస్ట్లీ ఇవాళ మంచి మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపెడుతుంది. అదేవిధంగా మనకి నాట్కో ఫార్మా ఫార్మా కంపెనీలో ఇది కూడా చాలా మంచి కంపెనీ. ప్రజెంట్ 2021 నడుస్తున్నది. ఇండియన్ ఎకనామిక్ టైమ్స్ దీన్ని రికమెండ్ చేస్తుంది కాబట్టి ఎకనామిక్ టైమ్స్లోను అది మనకి నాట్కో ఫార్మా అనేది కూడా ఏదైనా స్వింగ్ ట్రేడింగ్ ఏదైనా ఉపయోగించండి. మామూలుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మనకి క్యాలెండర్ స్టాక్ అద్భుతమైన ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం ఉన్నది. ఎంకే గ్లోబల్ వాళ్ళు 2000 వరకు టార్గెట్ చెప్తున్నారు. దానిలో మనం 13.50, 13.40 అక్కడ కూడా మనం బాగా బై చేయడం జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ని. ఇంకా మనకి బై అండ్ హోల్డ్లో ఉన్నది అది ఎస్బీఐ. ఆటోమేటిక్గా మన ఎస్బీఐ మనకి ఈ మనకి మంచి రేంజ్లో 450 or 430 రేంజ్లో దొరుకుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇది 700 వరకు కూడా 680-700 వరకు టార్గెట్ చెప్తున్నారు. ఎంకే గ్లోబల్ 680 టార్గెట్ చెప్తుంది. ఇట్స్ వెరీ గుడ్ స్టాక్. అదేవిధంగా అలంబిక్ ఫార్మా ఏదైనా మన స్వింగ్ ట్రేడింగ్ కావాలతో ఉపయోగిద్దాము. అదేవిధంగా టాటా మోటార్స్ మాత్రం బై అండ్ హోల్డ్ మంచి ప్రైస్లో ఉన్నది. ఇప్పుడు ఇది 425 అన్నారు. 425 కాదు 450-480 వరకు కూడా మార్కెట్లో ఇమీడియట్ టార్గెట్ అయితే కనబడుతుంది. స్ట్రైడ్ ఫార్మా ఒకవేళ ఫార్మాలో ఏదైనా దీంట్లో ఒక స్వింగ్ ట్రేడ్ చేద్దాం అని అనుకుంటే మాత్రం స్ట్రైట్ ఫార్మాలో కూడా ఇన్వెస్ట్ చేయండి. ఈ విధమైనటువంటి సినారియోలో ఉన్న స్టాక్స్ను కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి రికమెండేషన్స్ తీసుకుని చూడండి. అదేవిధంగా మనకి నేను ఏదైతే చెప్పానో ఇప్పుడు ఈ మన ఫ్రంట్ లైన్ స్టాక్స్లోను ఆ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉండడానికి బాగా ప్రయత్నం చేయండి. మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం అయితే ఉన్నది. ఏదైతే మనకి ఈ జియో పొలిటికల్ వార్ కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి మార్కెట్ సినారియో కూడా పొలిటికల్ సినారియో కూడా అంతా కూడా ప్లస్లో ఉంది కాబట్టి కొంచెం మార్కెట్ పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. కానీ మార్కెట్ ఈ రోజున వీక్లీ ఆప్షన్ క్లోజింగ్ కాబట్టి మనం ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెయిట్ అండ్ సీ. అండ్ దాని సెకండ్ హాఫ్ మనకు క్లారిటీ వచ్చి బాటమ్ అవుట్ అయిన తర్వాత అప్పుడు మనం టేక్ఆఫ్ అయ్యేటప్పుడు మనం నిఫ్టీ చార్ట్లను యాక్యురేట్ ఆప్షన్స్ ఎలా చేస్తాం మీరు కూడా దాన్ని మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం మేరకు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్ డే.